కేసీఆర్ పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. హైదరాబాదులో ఆస్తులున్న టీడీపీ నేతల్ని కేసీఆర్ టార్గెట్ చేశారని, వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వైసీపీలో చేరేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు కేసీఆర్ రాజుగా ఉంటూ ఏపీకి సామంతరాజుగా జగన్ను నియమించాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ ఆటలు సాగవనే జగన్కు సహకరిస్తున్నారని టెలికాన్ఫరెన్స్లో నేతలతో అన్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందించామని, అన్ని వర్గాల మద్దతును కూడగట్టేలా కేడర్ను సమాయత్తం చేయాలని నేతలకు సూచించారు చంద్రబాబు. కేసీఆర్పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. హైదరాబాదులో ఆస్తులున్న టీడీపీ నేతల్ని కేసీఆర్ టార్గెట్ చేశారని, వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వైసీపీలో చేరేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు కేసీఆర్ రాజుగా ఉంటూ ఏపీకి సామంతరాజుగా జగన్ను నియమించాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ ఆటలు సాగవనే జగన్కు సహకరిస్తున్నారని టెలికాన్ఫరెన్స్లో నేతలతో అన్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందించామని, అన్ని వర్గాల మద్దతును కూడగట్టేలా కేడర్ను సమాయత్తం చేయాలని నేతలకు సూచించారు చంద్రబాబు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ని అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్, టెలికాన్ఫరెన్స్ సందర్భంగా కేసీఆర్ జగన్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? వరప్రసాద్, చంద్రబాబు నాయుడు వాళ్ళ జరిపిన టెలికాన్ఫరెన్స్ లో కొన్ని కీలకమైన అంశాలని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సో ఆన్ గోయింగ్ ఇష్యూస్ తో పాటుగా వలసలకు సంబంధించి గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు విపరీతంగా చర్చనీయాంశంగా మారి రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, తెలుగు రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల్లో కావచ్చు. అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. సో వీటన్నిటిని అమలు చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న భావన కూడా ప్రజల్లో ఉందనే విషయాన్ని టీడీపీ అధినాయకత్వం కూడా పదే పదే చెప్పుకుంటూ దాన్ని ప్రచారం పెడుతున్న ప్రయత్నం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీకి ఎందుకు వెళుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున ఒక రకమైన మోరల్ ని దెబ్బతీసే విధంగా జరుగుతుందనేది టీడీపీ భావన. సో ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ మంచి స్వింగ్ లో ఉన్నా కానీ ఎందుకు వెళ్ళిపోతున్నాను అనే దానికి కొంత టీడీపీ వైపు నుంచి కౌంటర్లు వేసే దిశగానే గత 2-3 రోజుల నుంచి కూడా కేసీఆర్ సహకారంతో పూర్తిగా జగన్ కూడా ఈ తరహా వ్యూహాలకు తెరలేపుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా వలసలను ప్రోత్సహిస్తున్నారన్న అంశానికి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూసుకున్న తర్వాత, విశ్లేషించిన తర్వాత టీడీపీ అధినాయకత్వం ఈ తరహా కామెంట్ చేయడం మొదలెట్టింది. సో దీంట్లో భాగంగానే ఒకవైపు కేసీఆర్ సహకారంతో, అంటే హైదరాబాద్ లో ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో, హైదరాబాద్ లో ఎవరికైతే ఆస్తులు ఆ తర్వాత కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లేలాగా ప్రోత్సహిస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన కామెంట్లు చేయడంతో పాటుగా కొంత విమర్శలకు ఘాటు కూడా పెంచినట్టుగా కనిపిస్తుంది. ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, వీకెండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న దిశగా కూడా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాను రాజుగా ఉండాలి, జగన్ ని సామంతరాజుగా చూపాలి అన్న దిశగా కూడా ఇటువంటి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పడం ద్వారా కొంత కీలకమైన కామెంట్లు చేయడం, కొంత హీట్ ని బిల్డప్ చేసే ప్రయత్నం పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు చేశారని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం నిన్న హీరో నాగార్జున, సినీ హీరో నాగార్జున జగన్ జగన్ ని కలవడానికి, జగన్ కలిసే అంశానికి సంబంధించి కూడా కొంత కొన్ని కామెంట్లు చేశారు. సో ఈ క్రమంలో జగన్ జగన్ ఒక నాయకుడిగా చూపుతూ ఈ రకమైన ప్రయత్నాలు, ఒక నేరస్తుని హీరో వెళ్లి కలవడం అనేది ఎటువంటి సంకేతాలు ఇస్తుంది, ఇది తప్పుడు సంకేతాలకు దారితీస్తుందన్న విషయాన్ని కూడా చెప్పడం ద్వారా, సో ఓవరాల్ గా అన్ని రకాల యాంగిల్స్ లో కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని దెబ్బతీసేందుకు కేసీఆర్, జగన్, మోడీ కలిసి కుట్రలు కొనుతున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ కామెంట్లు చేశారని చెప్పి మనం విశ్లేషించవచ్చు. వరప్రసాద్, పిఎంఆర్, ఇక మరో విషయానికి వస్తే అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన కసరత్తును కూడా ప్రారంభించారు. సో దీంట్లో భాగంగా గతంలోనే వివిధ జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో చంద్రబాబు నాయుడు స్వయంగా భేటీ అయ్యారు. సో ఈ రోజు మళ్ళీ హీట్ బిల్డప్ అయిన నేపథ్యంలో మళ్ళీ
తిరిగి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మళ్ళీ సమీక్షలు ప్రారంభిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఎవరైతే నేతలు ఉంటారో అందరితో కూడా స్వయంగా నేరుగా 1-to-1 ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా అక్కడ స్థానికంగా ఉండే సమస్యలు, స్థానిక రాజకీయాలు ఏ విధంగా ఉంటున్నాయనే విషయాలను ప్రధానంగా ప్రస్తావించే దిశగా ఈ 1-to-1 సమావేశాలు, నియోజకవర్గాల వారి సమీక్షలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. సో నిన్న కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ బందరు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు జరిగింది. సో మనకు అందుకున్న సమాచారం మేరకు వాటిల్లో దాదాపు 4-5 నియోజకవర్గాలు మొత్తం అన్ని కూడా క్లియర్ అయినట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ రాజంపేట, కడప పార్లమెంటు ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. సో ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పూర్తిగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును కూడా మరింత స్పీడింగ్ చేసిందని చెప్పి మనం భావించవచ్చు. సార్ ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.